హాయ్ ఫ్రెండ్స్, ఎస్లా టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. ఈరోజు చూడబోయే కిట్ నేమ్ వచ్చి వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్. ఓకేనా, వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్. దీని మెయిన్ పర్పస్ ఏంటంటే, మనం ఇచ్చిన హౌస్లో యూజ్ చేసిన వేస్ట్ వాటర్ అనేది డైరెక్ట్గా రివర్లో కలవడం వల్ల రివర్ కూడా పొల్యూషన్ అయిపోతుంది. మళ్ళీ అదే వాటర్ మనకు హౌసెస్కి వస్తుంది కాబట్టి పొల్యూషన్ వాటర్ మనం యూజ్ చేస్తున్నాము. అందుకని ఈ ట్రీట్మెంట్ ప్లాంట్ ఉందనుకోండి, కొంతవరకైనా పొల్యూషన్ తగ్గించుకోవచ్చు. ఓకేనా, ఇంకోండి హౌసెస్ దీనిలో యూజ్ చేసిన వేస్ట్ వాటర్ అంతా డ్రైనేజ్ పైపుల్లోకి వెళ్ళిపోతుంది మనకు. దీని డ్రైనేజ్ పైపుల్లో నుంచి ఈ టెర్మినల్స్లోకి తీసుకుంటూ ఉంటాం మనం, ఈ ఛాంబర్లోకి. ఓకేనా, ఈ ఛాంబర్స్ నేమ్ వచ్చేసి రామ్ వేస్టేజ్ ఇంటెల్ ఛాంబర్, స్క్రీనింగ్. నెక్స్ట్ ఛాంబర్ వచ్చి ప్రైమరీ క్లారిఫైయర్, ఏరియేషన్ ట్యాంక్. చివరిగా వచ్చేపటికి ట్రీటెడ్ వాటర్ ట్యాంక్. ఓకేనా, వీటి మెయిన్ పర్పస్ ఏంటంటే, ఈ వేస్ట్ డ్రైనేజ్ పైపులోంచి పంపింగ్ పెట్టుకుని పంపులు పెట్టుకుని మనం దీన్ని ఒక ట్యాంక్లో నింపుకుంటాం. దీనిలోకి రామ్ స్టేవేజ్ ఇంటర్ ఛాంబర్. ఓకేనా, దీనిలో నింపుకొని దీని నుంచి ఇలా ఫిల్టర్ అవుతుంది. ఈ స్టెప్ వైజ్గా ఫిల్టరింగ్ అయ్యి ఇక్కడికి వచ్చేవాడికి కొంతవరకైనా ప్యూర్ వాటర్ అనేది ఉంటుంది. ఈ ప్యూర్ వాటర్ రివర్లో మనం రిలీజ్ చేస్తాం, ఈ రివర్లో కలుస్తుంది. అప్పుడు రివర్ అనేది కొంతవరకైనా పొల్యూషన్ లేకుండా ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలి, రివర్లో కొంతవరకైనా పొల్యూషన్ లేకుండా ఉంటుంది కాబట్టి ఈ వాటర్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, దీని మెయిన్ ప్రిన్సిపల్ వచ్చేటప్పటికి వాటర్ పొల్యూషన్ లేకుండా. ఎందుకంటే మనం యూజ్ చేసే వాటర్లో చాలా పొల్యూషన్, బ్యాటరీస్ అనేవి ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి ఇలా స్టెప్ వైజ్గా వాటర్ ప్యూరిఫై చేసుకుని చివరిగా రివర్లో కలిసినందు వల్ల వాటర్ అనేది ప్యూర్గా ఉంటుంది. మనం యూజ్ చేసే వాటర్ కూడా ప్యూర్ వాటర్ కొంతవరకు ప్యూర్ ఉంటుంది. ఓకేనా, అలా చేయడం వల్ల ఈ రివర్లో ఉన్న జీవాలకు కూడా ఏ ప్రాబ్లం ఉండదు. చేపలకు కానీ వీటి ఎనీ వాటికైనా ఈ నెలలో ఉండే వాటికి ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుంది, ఏ ఇన్ఫెక్షన్లు రాకుండా సేఫ్గా ఉంటాయి. ఓకే, మీకేం డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి ఫోన్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి ఫోన్ చేయొచ్చు. థ్యాంక్ యూ.